ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీ పరిధిలోని అబ్దుల్ కలాం బీఈడి కళాశాలలో ఏర్పాటు చేసిన కోవిడ్ సెంటర్ను స్థానిక మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫర్, తహసీల్దార్ ఉయ్యాల పుల్లారావులు గురువారం సందర్శించారు. దీనిలో భాగంగా కరోనా వ్యాధిగ్రస్తులతో వారిరువురు మాట్లాడి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు. కరోనా మూలంగా ఎవరు ఇబ్బందులు పడొద్దని, ఇంట్లో సౌకర్యం లేనివారు ప్రస్తుతం ప్రభుత్వ వైద్యశాలలో కరోనా టెస్ట్ చేయించుకొని ప్రభుత్వ సెంటర్లో ఉచితంగా వైద్య సౌకర్యాలు పొందాలన్నారు. మంచి నైపుణ్యం గల డాక్టర్ల పర్యవేక్షణలో వైద్యం అందించడం జరుగుతుందన్నారు. వైద్య సిబ్బంది 24 గంటల పాటు అందుబాటులో ఉంటారని, ఇంట్లో సౌకర్యాలు లేనివారు క్వారంటైన్లో కేంద్రాన్ని ఉపయోగించుకోవాలన్నారు. అలాగే కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ, మంచి ఆహారం అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు చేపట్టారన్నారు. మెరుగైన వైద్యం సౌకర్యం అందించే లక్ష్యంతో కోవిడ్ సెంటర్ను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా క్వారంటైన్లో ఉన్న కరోనా పాజిటివ్ వ్యక్తులతో తహసీల్దార్ మరియు మున్సిపల్ చైర్మన్లు మాట్లాడి వారి ఆరోగ్య యోగక్షేమాలను గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కనిగిరి ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సునీత, డాక్టర్ సుబ్బారెడ్డి, ఆర్ఐ మాధవరావులతో పాటు విఆర్ఓలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంతా బాగానే ఉంది, బాగా చూసుకుంటున్నారని చెప్పడం జరిగింది. చాలా మంది అయితే చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఒకటి రెండు రోజులు ఎగస్తా ఉంటామని సరిగ్గా మెరుగుపడినా కానీ ఇంకా ఒకటి రెండు రోజులు ఇక్కడే ఉంటాము. అంటే ఇక్కడ సదుపాయాలు కానీ, ఫుడ్ కానీ, డాక్టర్స్ చూసుకునే విధానం కానీ బాగా నచ్చిందని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కోవిడ్ కేర్ సెంటర్లో కూడా ఫుడ్ విషయంలో వేరే వాళ్ళ నుంచి ఫోన్ వచ్చిన వెంటనే మేము చైర్మన్ గారు వెళ్ళటం జరిగింది. అక్కడ చాలా మంది కూడా ఇంపాక్ట్ అవ్వడం జరిగింది. బాగానే ఉంది, ఇంకా కొంచెం మెరుగుపడితే బాగుంటుందని చెప్పడం జరిగింది. అదే విషయాన్ని కూడా మేము పరిగణలో తీసుకుందాం, తప్పనిసరిగా ఏమైనా లోపాలు ఉన్నట్లయితే వెంటనే సరిదిద్దుతామని కూడా చెప్పడం జరిగింది. డాక్టర్స్ కానీ ఇక్కడ ఉండే స్టాఫ్ కానీ కరోనాకు భయపడకుండా ఎంతో సామాజిక దృక్పథంతో ఇబ్బంది అయినా కానీ చాలా బాగా పనిచేస్తున్నారు. ఏ టైంలో ఉన్నా కానీ ఫోన్ లిఫ్ట్ చేయడం కానీ, పాజిటివ్ పేషెంట్స్ ఉంటే వెంటనే బెడ్స్ అరేంజ్ చేసుకోవడం కానీ, ఇంకా ఏదైనా కొంచెం క్రిటికల్ అయితే ఆక్సిజన్ కూడా ఇక్కడ 8 ఆక్సిజన్ సిలిండర్స్ కూడా ఉండటం జరిగింది. కాబట్టి కనిగిరిలో వీలైనంత వరకు మరీ మేజర్ అయితే తప్పితే చాలా బాగా పనిచేస్తున్నారు. ఇక్కడ ఏదైనా సదుపాయాలు ఏమంటే వెంటనే కూడా ఇమీడియట్గా డాక్టర్స్ రిమ్స్ కూడా షిఫ్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ చాలా చాలా బాగా పనిచేస్తున్నారు. మా కోవిడ్ టాస్క్ ఫోర్స్ తరఫున వాళ్ళందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలిసింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.